అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు హోమోఫోన్స్ లో అండ్ జస్ట్ ఇందంటే బేసిక్ టెస్ట్ అన్నమాట ఇది. అండ్ జనరల్ గా ఎలా ఉంటుంది టెస్ట్ అనేది హోమోఫోన్స్ కి సంబంధించింది మీరు చూసే ఉంటారు. ఒకవేళ కనుక మీరు ఏవి హోమోఫోన్స్ గురించి తెలియకపోతే మన బ్లాగ్స్ ఉన్నాయి, ఆ బ్లాగుల నుండి మీరు యాక్సెస్ చేయొచ్చు. లేకపోతే పీసీవి ఇంగ్లీష్ హోమోఫోన్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కానీ మీరు చక్కగా దాన్ని యాక్సెస్ చేసుకొని చూడొచ్చు. అండ్ చాలా చక్కగా ఉంది. హోమోఫోన్స్ అంటే మెయిన్ ఏంటంటే సేమ్ సౌండ్స్ అని, ఒకే రకంగా సౌండ్ వస్తుంది కానీ అర్థాలు వేరుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీకు జస్ట్ ఈ టెస్ట్ చాలా సులభంగానే ఉంటుంది. పేపర్ పెన్ తీసేసుకొని అండ్ జస్ట్ ఒకటికి ఆన్సర్ జస్ట్ నేను ఒక 4 సెకండ్ అట్లా పాజ్ చేస్తాను. మీరు జస్ట్ మీరేం చేయండి, నేను పాజ్ అనగానే పాజ్ చేసుకొని ఆన్సర్ అనేది రాసేసుకుంటే అండ్ చివరిలో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను అండ్ వెంటనే అక్కడే చెక్ చేసేసుకోవచ్చు అనమాట. సరే మొదటి ప్రశ్న అండి, మొదటి ప్రశ్న పాజ్ చేస్తున్నాను అండ్ దీనికి సంబంధించి ఆన్సర్ ఏదైతే 1, 2, 3లో మీరు గుర్తించాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ అండి, పాజ్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్ పాజ్ చేసుకోండి. ఫోర్త్ క్వశ్చన్ పాజ్ చేసుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్ పాజ్ చేసుకోండి. సిక్స్త్ క్వశ్చన్ పాజ్ చేసుకోండి. సెవెంత్ క్వశ్చన్ పాజ్ చేసుకోండి. ఎయిత్ క్వశ్చన్ పాజ్ చేసుకోండి, ఆన్సర్ రాయండి. నైన్త్ క్వశ్చన్ పాస్ చేసుకోండి. టెన్త్ క్వశ్చన్ పాస్ చేసుకోండి. సరే మొదటి ప్రశ్న అండి, ద హోల్ ఫ్యామిలీ ఎంజాయ్స్ డాష్ ఫర్ స్నాక్స్. ఇక్కడ చూస్తే సీరియల్ ఉంది అండ్ ఇది కూడా సీరియల్ కిందే సేమ్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ సీరియల్ అంటే మనం టీవీలో చూసే సీరియల్స్, ఇక్కడ సీరియల్ అంటే ఏంటంటే కాయధాన్యాలు ధాన్యాలు అని వస్తాయి అన్నమాట. పప్పు ధాన్యాలు, కాయధాన్యాలు కాదు కానీ పప్పు ధాన్యాలు అని వస్తాయి. జనరల్గా తినేది ఇది కాబట్టి ఈ సీరియలే ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఇవ్వడానికి ఈ విధంగానే జనరల్గా ఇస్తూ ఉంటారండి. అండ్ నెక్స్ట్ ప్రశ్న, ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ నీడ్ టు డాష్ ద సేమ్ యూనిఫామ్. వేర్ 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 అన్ని వేరే ఒకే రకంగా పలుకుతాయి కానీ ఇక్కడ ఏంటి 2+V1 ఫార్మాట్ ఉండాలి. ఈ వేర్ అంటే ఏంటంటే నౌన్, జనరల్గా మనకి ఏంటంటే వేర్ అంటే ధరించేది అని కాకపోయినా ఎర్తన్ వేర్ అట్లా ఎర్తన్ వేర్ కానీ ఇట్లా కొన్ని ఉంటాయి పదాలు అండ్ దానికి ఉపయోగపడతాయి. అండ్ వేర్ అంటే ధరించడం అండ్ ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అనేది. వేర్ అంటే ఎక్కడ, లెట్స్ టు షాపింగ్, దేర్స్ అ బిగ్ డాష్ ఇన్ అమెజాన్. అమెజాన్లో పెద్ద షాపింగ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది అండ్ సేల్ అనమాట, బిగ్ సేల్ జరుగుతుంది అండ్ దానికి సంబంధించి ఇది అవుతుంది సేల్ అనేది. ఇది సేల్ అంటే ఇది కూడా సేలే, జనరల్గా ఒకే రకంగా పలుకుతాయి సేల్ సేల్ అని. ఇది ఏంటి నావలో ప్రయాణించడం అవుతుంది వెర్బ్ 1. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నౌన్ కావాలి, యాజ్ వెల్ సేల్ అంటే అమ్మకాల అనమాట. ఇక్కడ సేల్ అంటే ఏంటంటే పడవలో ప్రయాణించడం అనమాట. ఇక్కడ చూడండి, లుక్ డాష్ విండో దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్యారెట్. చూడండి లుక్ త్రూ అని రావాలి, ఇది త్రూనే ఇది త్రూనే. ఈ త్రూ ఏంది, త్రో ఉంటుంది కదా THROW, దానికి వెర్బ్ యొక్క సెకండ్ ఫాము త్రూ అంటే విసిరేను అని అర్థం. కానీ లుక్ త్రూ అంటే ఆ కిటికీ గుండా చూడు అని, దానికి ఈ త్రూ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఇవ్వడం జరుగుతాయి హోమోఫోన్స్ అనేవి. దట్స్ ద మోనాలిసా, ఇట్ వాస్ పెయింటెడ్ డాష్ లియోనార్డో డావిన్సీ బై 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 అన్ని బై. ఈ బై అంటేనేమో చేత అని అర్థం, మనకు కావాల్సింది ఇది. ఇది కరెక్ట్ ఆన్సర్. బై అంటే టాటా బై బై చెప్పడం, బై అంటే కొనడం. ఓకేనా, కాబట్టి ఇదనమాట జనరల్లీ ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఇట్ వాస్ పెయింటెడ్ బై లియోనార్డో డావిన్సీ. వెనిసన్ ఈజ్ అ మీట్ మీట్ ఫ్రమ్ మే. వెనిసన్ అంటే ఏంటంటే జింక మాంసం అండి, వెనిసన్ అంటే జింక మాంసం. డియర్, డియర్ అంటే ప్రియమైన, డియర్ అంటే లేడీ, జింక లేకపోతే జింక. డే డేర్ ఇది కూడా డేర్ అంటే ఏంటంటే సాహసం చేయడం, సాహసంగా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉండడం ఆ లక్షణాన్ని. కాబట్టి దీనికి ఇదే అవుతుంది, ఎందుకంటే జింక లేదా లేడీ అంటుంటారు కదా అది, వెనిసన్ అంటే జింక మాంసం అనమాట.
కాబట్టి మీట్ ఫ్రమ్ ఏ డేర్ దే ట్రై టు డాష్ ద బ్యూరో స్టీల్ 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 అంటే ఏందండి ఇనుము ఇనుము కానీ ఉక్కు ఉక్కు అంటారు జనరల్గా ఉక్కు అంటారు స్టీల్ అంటే ఉక్కు ఐరన్ అంటే ఇనుము అండి స్టీల్ అంటే ఉక్కు ఈ స్టీల్ అంటే దొంగిలించడం ఇది ఎక్కడిది అండ్ మనకి డియర్ డిపార్టెడ్ లెసన్లో ఉందనమాట దే ట్రై టు స్టీల్ ద బ్యూరో ఇది కూడా స్టేల్ ఆ రకంగా వస్తుంది కొంత అంటే పాతది అన్న అర్థంలో వస్తుంది ఇది ఓకే స్టీల్ ఉక్కు ఈ స్టీల్ అంటే ఏమో దొంగిలించడం ఇక్కడ దొంగిలించడం అనేది ఆప్ట్ కాబట్టి ఇది అక్కడ రాయడం జరుగుతుంది హీ హ్యాడ్ టు డాష్ ద బటన్ ఆన్ ఈ సో ఇది కూడా స్యూ లా కొంత వైవిధ్యంగా పలకొచ్చు కాకపోతే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే స్యూ అనమాట అంటే కుట్టడం ఓకే స్యూ అంటే కుట్టడం ఇక్కడ చూడండి యూ స్లో ఏ బైక్ విత్ ద బ్రేక్ ఈ బ్రేక్ ఏంటంటే మన స్కూళ్ళల్లో అవుట్ బెల్ అంటూ ఉంటారు రీసెస్ అంటూ ఉంటారు లంచ్ బ్రేక్ అంటుంటారు దానికి సంబంధించిన బ్రేక్ అండి ఇది ఈ బీఆర్ఏకేఈ అనేది మామూలుగా కారుకు కానీ బైకు కానీ లారీకి కానీ దేనికైనా సైకిల్ కానీ ఉండే బ్రేక్ ఏంటంటే ఈ బ్రేక్ అనమాట బీఆర్ఏకేఈ అది అనమాట ఇది జనరల్గా మామూలుగా ఇవ్వడం జరిగింది కవర్ చేయడానికి అంతే ఏ పర్సన్ హూ ప్రొడ్యూసెస్ చికెన్ ఈజ్ ఏ డాష్ ఫార్మర్ పౌల్ట్రీ పౌల్ట్రీ అండి రెండు కూడా ఒకే రకంగా పలుకుతాయి అందుకనే హోమోఫోన్స్ అయింది పౌల్ట్రీ అంటే చాలీ చాలినంత అనే అర్థం వస్తుంది ఈ పౌల్ట్రీ అంటే ఏంటంటే కోళ్ళను పెంచడం చికెన్ కోసం మాంసం కోసం కోళ్ళను పెంచే ఏవైతే ఉంటాయో వాటిని పౌల్ట్రీ అంటారు అండ్ పౌల్ట్రీ ఫార్మర్ అంటారు అతన్ని చికెన్ కోసం ఈ యొక్క కోళ్ళను పెంచే వ్యక్తి అని పౌల్ట్రీ ఫార్మర్ అంటారు ఇదండి అండ్ మోస్ట్ మీకు అన్నీ రైట్ అవుతాయని నేను భావిస్తున్నాను ఒకవేళ ఒకటి రెండు పైన ప్రాబ్లం లేదు ప్రాక్టీస్ అనేది మనం చేస్తూ ఉండాలి అండ్ మన టెక్స్ట్ బుక్లో మెయిన్ ఏవైతే అట్లా మనకి కొన్ని క్లాసుల్లో ఉన్నాయి హోమోఫోన్స్ అనేవి వాటిని ఖచ్చితంగా జాగ్రత్తగా అవి చూస్తూ ఉండండి వాటిలో నుంచి ఎక్కువగా రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయి